టీడీపీ గెలిస్తే ఆమే మేయర్ బిజవార కార్పొరేషన్ బరిలో నిలిచిన కేసినేని శ్వేత పేరును అధికారికంగా ప్రకటించింది టీడీపీ ఎప్పటి నుండో ఆమే పేరే వినిపించిన అధిష్టాన ప్రకటనతో శ్వేతకు లైన్ క్లియర్ అయింది విజయవాడ కార్పొరేషన్ బరిలో మేయర్ అభ్యర్థిగా కేసినేని శ్వేతను ప్రకటించింది తెలుగుదేశం 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారమే ఎంపీ కేసినేని నాని కూతురు శ్వేత ఎన్నికలకు ముందు నుంచే ఇంటింటి ప్రచారంలో బిజీ అయ్యారమే షెడ్యూల్ వచ్చాక మిగిలిన డివిజన్లలోనూ ప్రచారం చేశారు మొత్తం 64 డివిజన్లలో 58 చోట్ల పోటీ చేస్తోంది తెలుగుదేశం మిగిలిన 6 డివిజన్లను తన మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించింది అమరావతి ప్రభావంతో ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తామనే ధీమాతో ఉంది టీడీపీ మరోవైపు టీడీపీలోనే కొందరు నేతలు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సంధిరెడ్డి గాయత్రికి సపోర్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తన సెంట్రల్ నియోజకవర్గానికి మేయర్ పదవి దక్కేలా ప్రయత్నించారు 31వ డివిజన్ నుంచి గాయత్రిని పోటీ చేయించారు అయితే అధిష్టానం మాత్రం కేసినేని శ్వేత వైపే మొగ్గు చూపింది అభ్యర్థుల ఎంపికలో కేసినేనికి మిగిలిన నేతలకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి నన్ను క్వశ్చన్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడుగుతున్నాను నాకున్న డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎవరికైనా ఉందా అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసే అర్హత మీకు ఎవరికైనా ఉందా అని చెప్పి అడగాల్సిన అవసరం కూడా ఈ రోజు ఉంది అయితే అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొని టీడీపీ గెలవడంతో పాటు కేసినేని శ్వేత మేయర్ అవుతారా లేదా అన్నది మార్చి 14 తర్వాతే తెలుస్తుంది